యుద్ధం చేయాలనుకుంటే ఒక వ్యక్తి మీద నిజాయితీగా యుద్ధం చేయండి, నిజాయితీగా ఫైట్ చేయండి. రచితం మీరు చెప్పండి దాన్ని, అంతే తప్ప ఇట్లా అబద్ధ ప్రచారాలు, నీచమైన ప్రచారాలు. ఇంకో జన్మెత్తినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాడు, ఇంకొక జన్మెత్తిన అయిపోయింది, 14 సంవత్సరాలు టైం అవుట్. ఇంకా చంద్రబాబు నాయుడు ఇప్పటికే 75, ఇంకా ఓటేజ్ ఏం చేయాలా, ఇప్పటికే మతి మరిపోయింది, గజని అయిపోయింది. ఇప్పుడు వచ్చంట ఆయన 75లో వచ్చి రాష్ట్రాన్ని అంటే చించుతాడంట. ఏంది చించేది, ఓ పప్పు కొడుకుని పెట్టుకున్నాడు, ఒక పప్పు కొడుకుని ఆయన 75లో వచ్చి పీక్తాడంట. 75 నా సదరంగా చక్కగా నడవ మనసు అయిపోయింది. 7వ లింగులింగం తిరుగుతున్నాడు, 63 64 తాత అవుతున్నాడు రేపు మా అబ్బో. ఆయన అంటే నెల్లూరుని ఉద్ధరిస్తున్నాడు రేపు వచ్చి ఒక ఆయన 63 2 స్టంట్లు గట్టిగా నా సవరిగా ట్రైన్ పోతే పక్కన నిలబడితే టప్ అంటాడు. వీళ్ళు కూడా నా సార్ లింగలింగంతో మాట్లాడుతూ అంటారు వచ్చి నా సార్ ఏమని ఉద్ధరిస్తారు. మీరు ఇంకో 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటారు, 63 రేపు ఎలక్షన్కి 65 అంటే రిటైర్మెంట్ వయసు కూడా దాటిపోయింది, ముసలిగట్ట అయిపోయింది. ఇప్పుడు వచ్చి నువ్వు తిరగతానని చెప్పి నువ్వు మాట్లాడతావు, నేను పిక్తా, నేను చేస్తా, రంగు వేసుకున్నంత మాత్రం కుర్రలు కాదు స్వామి. వారం రోజులు రంగు వేస్తే మనం మన నిజ స్వరూపాలు బయటపడతాయి. నేను కూడా 42 నాకు తెల్లంటికి వచ్చినాయి, నేనేం రంగు వేసుకోవాలా, ఇవి మొత్తం వచ్చేసినాయి, నేనే రంగు ఎంత వేసుకోవాలా అనుకో. ప్రజలు మనం చూసేదానికే భయపడతారు, అది మన బతుకులు నెల్లూరులో పండుగ అంటే చెప్తున్నా. కామ్గా ఉన్న మీ యూట్యూబ్ ఛానల్ కొంతమంది ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్లో కూర్చో ఉన్నా, మేము హైదరాబాద్లో కూర్చోన్నాం కాబట్టి ఏదైనా వాగతాము, ఏదైనా వాగి మా ఇష్టం ఎవడు పీకలేడు అనుకుంటే మాత్రం చెప్తున్నా, తీసుకుని చెడు రావడం అది దాని టైం పట్టదు మనం. కాబట్టి ఏదైనా సరే నిజం రాయండి, తప్పు చేసి ఉంటే తప్పని రాసుకోండి, అంతేగాని ఎక్కడెక్కడో తీసుకొచ్చి కానీ ఇట్లాంటి ఏదో ప్రచారాలు చేసి కానీ చేస్తే తర్వాత నాకు సంబంధం ఏమైనా జరిగితే మీకే కాదు కదబ్బా, నాకు కూడా 4 5 అభిమానులు ఉంటాడు, నన్ను కూడా మా అభిమానించి 4 5 ఉంటాడు. దారిని పోయినప్పుడు ఇంద్రాయి రోజు లొల్లి నా సవరంగా అని చేసుకుని 4 బాల్ కొట్టాడు అనుకో, ఎట్టా వేస్తారు కదా నా మీద అనిల్ కుమార్ యాదవ్ చేయించాడని. కాబట్టి దానికి ఒక లిమిట్ ఉంటుంది, ప్రెస్ని గౌరవిస్తాం కానీ ప్రెస్ కొంతమంది ప్రెస్ ముసుగులు, బెదిరింపులు, బ్లాక్మెయిల్లు ఇట్లాంటి చిల్లరే చేసి నిజాయితీగా పనిచేసిన ప్రెస్ వాళ్ళకి మీద గౌరవం తీసేది. ప్రెస్ హ్యాస్ ఇస్ ఓన్ రెస్పెక్ట్. అక్రిడేషన్ లేని యదవులు యూట్యూబ్ ఛానల్ కొంతమంది పెట్టుకొని వీళ్ళు పెద్ద విశ్లేషకులు లాగా బోడిగాళ్ళు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.